ప్రతివకరు తమ తమ నివాస ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచుకుని సామాజిక దూరం పాటిస్తే కరోనా మహమ్మారిని సునాయాసంగా తరిమికొట్టొచ్చని రాష్ట్ర వైఎస్ఆర్సీపీ ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శి పెనుమ శ్రీనివాసరాజు ప్రజలందరికీ పిలుపునిచ్చారు. పెందుర్తి మండలం పురుషోత్తపురం గ్రామంలో ఉన్న కంఫర్ట్ హోమ్ లో శ్రీనివాసరాజు ఆధ్వర్యంలో జీవీఎంసీ శానిటేషన్ సిబ్బంది సహకారంతో బ్లీచింగ్ క్లోరిన్ జల్లించే కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కరోనా వ్యాధిని నివారించడంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కఠినమైన చర్యలు చేపడుతున్నామని అన్నారు. దీనివల్ల కరోనా వ్యాధి అదుపులోకి వచ్చి ప్రజల ప్రాణాలకు ఇబ్బంది లేకుండా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కంఫర్ట్ హోమ్ ప్రతినిధులు జీవీఎంసీ శానిటేషన్ సిబ్బంది వార్డు వాలంటీర్లు పాల్గొన్నారు. జరుగుతున్నది ఎందుకంటే ఇది ఇప్పటికే ప్రతి ఏరియా కూడా విజృంభిస్తున్నది. రోజు రోజుకి కూడా ఈ కరోనా కేసులు చూస్తున్నాం మనం, రోజు పెరుగుతున్నాయి. ఆ తరుణంలో శుభ్రత అన్నది మెయిన్. మన పరిసర ప్రాంతాలని శుభ్రపరచుకుని మనం దూరం పాటిస్తూ ప్రతి దాంట్లో కూడా మనం ఎంత జాగ్రత్తగా ఉంటామో ఆ మహమ్మారిని అంత దూరం మనం పాల్గొనడానికి ఉంటుంది. నేను వైఎస్ఆర్సీపీ స్టేట్ ప్రసాద్ ప్రధాన కార్యదర్శిని. మరి ఈరోజుని కరోనా మహమ్మారి ఈ విధంగా విజృంభిస్తున్న తరుణంలో మా కంఫర్ట్ హోమ్స్లో లాస్ట్ టైం మరి శానిటైజర్ డోర్ టు డోర్ కూడా కొట్టుకోవడం కదా, బ్లీచింగ్ చేయడం కూడా జరిగింది. కమిటీ వాళ్ళు ఆధ్వర్యంలో మహమ్మద్ దేవుడి గారిని దొరకట్లేదని చెప్పి అడిగితే కార్పొరేషన్లో కూడా స్టార్ట్ అయింది. ముందేవాడిని అడిగితే మరి ముందేవాడి గారు